మీరందరూ సిద్ధపడండి కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరు 100 మందిని తీసుకొని రావడానికి హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరపాలని అనుకుంటున్నాం అందరూ సిద్ధపడండి మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇతను కేసీఆర్ టిఆర్ఎస్ ఇచ్చినట్టు 1000 రూపాయలు 5000 మీద నియం మందు అసలు మందు సారా మధ్యపానం మొక్కలు ట్రాన్స్పోర్టేషన్ మేం పెట్టాం ఇప్పటి వరకు వచ్చిన లక్షల మంది ఉచితంగా వస్తున్నారు ఉచితంగా జాయిన్ అవుతున్నారు వాళ్ళు 10 లక్షల కోట్లు ఇప్పుడు కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు అప్పు చేశారు ఒక కుటుంబానికి ఎంత 5 గుంటే 10 లక్షల అప్పు మీకు మీకు రైతు బంధుకి 10000 నెలకిస్తున్నారు 3 సంవత్సరాల్లో 30000 ఇచ్చారు ఇంకా ఆయనే మీకు 970000 బాకీ ఒక కుటుంబానికి 30000 ఇచ్చారంటే నరేంద్ర మోడీ గారి ఇంకా 970000 మీ దేశంలో ప్రతి కుటుంబానికి బాకీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అప్పు 8.9 లక్షల కోట్లు అది ఇదే మెసేజ్ ఇటువంటి చేయకొంట మీడియా మిత్రులు ఏ విధంగా అయితే బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నారో దేశాన్ని ప్రేమించిన వారు దేవుణ్ణి ప్రేమించే వారు మార్పు కోరిన ప్రతి ఒక్కరు 100కి 90% ప్రజాశాంతి పార్టీతో ఉండాలన్న కోరిక ఇప్పుడు గాని మనం కోమాల నుండి మన రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకోకపోతే ఇండియా మన తెలుగు రాష్ట్రాలు శ్రీలంక నైజీరియా వెనెజువేలా లా తయారవుద్ది దేశం కొలాప్స్ అయిపోతుంది కనుక ఎడ్యుకేటెడ్ అందరూ ఏ విధంగా జాయిన్ అవుతున్నారు మీరు 100 మందికి 1000 మందికి చెప్పండి ప్రశ్నలంటే మీడియా మిత్రులు ఏ విధంగా అడుగుతారో మీరు ప్రశ్నలు అడగండి ఈ మెసేజ్ ను 100 మందికి 1000 మందికి షేర్ చేయండి యూట్యూబ్ లో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రజాశాంతి పార్టీలో డాక్టర్ కేఏ పాల్ అధ్యక్షు 18 లక్షలను ఫేస్బుక్ లో చేరండి 18000 మంది యూట్యూబ్ లో చేరండి ఉన్నారు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చేరండి ఒక్కొక్కరు ఒక అంబేద్కర్ లా ఒక గాంధీ లా ఒక పుచ్చలపల్లి సుందరయ్య మంచి వీరుల్లా శూరుల్లా తయారవండి కాంచీరామ ఇంకా పేర్లు చెప్పాల్సిన లేదు నాకంటే మీకే ఎక్కువ తెలుసు వీరుల కండి శూరుల కండి తెలంగాణలో అమరవీరులు మాత్రమే కాకుండా పోరాట వీరులు స్టూడెంట్ లీడర్స్ పోరాట యోధులు మీరు పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు తెలంగాణని కాపాడుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగం చేసుకోండి థాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ చూడండి అసలు ఇంకా బండి సంజయ్ బీజేపీ పార్టీలో ప్రెసిడెంట్ ఉన్నాడంటే అది మనకు వరం పడే ఓట్లు కూడా బీజేపీకి పడవు ఆయన అన్ని మాటలు మీరందరూ చూస్తున్నారు ఆయన ఏం మాట్లాడతాడో మీకు తెలియదు ఒకరోజు బైబిల్ పార్టీ అంటాడు ఒకరోజు ముస్లింలు తిరుగుతాడు ఒకరోజు మాస్కులు తవ్వుతానంటాడు శివలింగాలు బయలుదేరుతాయి అంటాడు అలాంటి వాడు బీజేపీ పార్టీకి ప్రెసిడెంట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పీస్ లవింగ్ హిందూస్ ప్రేమించే దేశాన్ని రాష్ట్రాన్ని ప్రేమించిన హిందువులు ఒక్కరు కూడా ముస్లింస్ క్రిస్టియన్స్ ఎలాగ బీజేపీకి ఓటే ఒక్కరు కూడా 99% శాంతిని కోరే హిందూస్ బండి సంజయ్ని కోరుకుంటారా ఏదో డబ్బులను బట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టుబట్టి ఆ మోదీ గారి మీటింగ్కి 1.5 లక్షల మందిని తోలుకొచ్చారంట ఏక డబ్బులు ఇస్తే అది అందరికీ తెలిసిన సత్యం ఇచ్చిన వాళ్ళకి తెలిసి ఇచ్చేవారు తీసుకున్న వాళ్ళకి తెలిసి తీసుకున్నారు రాహుల్ గాంధీ మీటింగ్ 87 కోట్లు ఖర్చు అయిందని వరంగల్ అందరికీ తెలుసు కేసీఆర్ గారి మీటింగ్ తుమ్మితే 100 కోట్లు దక్కితే 1000 కోట్లు ఉన్న 100 కోట్లని ఇప్పుడు ఒక్కొక్క ఓటుకి కేసీఆర్ గారు 100000 రూపాయలు ఇస్తారట లీడర్కి 10 లక్షలు అట సీరియస్ లీడర్కి 1 కోటి రూపాయలు అట ఎక్కడ నుంచి ఈ డబ్బు వచ్చిందో మీకు తెలుసు ఆయన ఎంత ఇస్తారో తీసుకోండి ఎవరు అందరూ డబ్బులు ఇస్తారు తీసుకోండి వద్దానికి బీజేపీ వాళ్ళు డబ్బులు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు అది మీ డబ్బే ప్రజా డబ్బే అప్పు చేసిన డబ్బే అవినీతి డబ్బే తీసుకోండి ఓటు మాత్రం ఇంతవరకు
ఓటమైన ప్రతి ఒక్కరు ఓటమైన రెడీ చేసుకోండి. ఇదే చివరి అవకాశం, ఇదే ఆఖరి సమయం, ఇదే దేవుడిచ్చిన అవకాశం. మార్పు కోరిన ప్రతి ఒక్కరు, అంటే ప్రతి ఒక్కరు మార్చుకోవాలి. 1-2% బీజేపీ కోటేసినా, 1-2% కాంగ్రెస్ కోటేసినా, 1-2% టీఆర్ఎస్ కోటేసినా, కనీసం 190% ఢిల్లీ ప్రజల 70 సీట్లలో 67 సీట్లు ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గెలిపించారో, పంజాబ్ లో బీజేపీని అకాలీదళ్ అంటే టీఆర్ఎస్ లాంటి పార్టీ, బీజేపీ కాంగ్రెస్ అకాలీదళ్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడించారు. మీరు కూడా చిత్తశుద్ధి ఉన్న వారందరూ ఇప్పుడున్న ఈ 3 పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోండి. నేను అభివృద్ధి చేస్తా, అప్పులు తీర్చుతా, అందరినీ ఆదుకుంటా. ఆ సంగతి మీకు తెలుసు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకి, 9 మంది ప్రధానమంత్రులకి తెలుసు, ఇప్పుడున్న అందరు ముఖ్యమంత్రులకి తెలుసు. దేశంలో ప్రపంచంలో లక్షల కోట్లు ఎక్కువైపోయింది. వీళ్ళొక్కరికైనా ఎవరైనా అప్పేనా ఇస్తున్నారా? వీళ్ళు జీతాలైనా ఇవ్వగలుగుతున్నారా? ఒక్క వాగ్దానమైనా నెరవేర్చగలుగుతున్నారా? మోదీ గారు 100 వాగ్దానాలు ఇచ్చారు, ఒకటేనా నెరవేర్చారా? కేసీఆర్ గారు 100 వాగ్దానాలు ఇచ్చారు, ఒకటేనా నెరవేర్చారా? మరలా మరలా ఏం చెప్పవలసిన లేదు. మోదీ గారు 15 లక్షలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రతి ఒక్కరికి 90 కోట్ల అకౌంట్ ఓపెన్ చేశారు. రైతులు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? ఇల్లు కట్టిస్తానన్నారు, కట్టించారా? అభివృద్ధి చేస్తానన్నారు, చేశారా? సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్నారు, చేశారా? మహిళలకి దాడులు జరగకుండా బచా బెట్టి పడవన్నారు, చేశారా? కేసీఆర్ గారు అయితే ఇంకా వాగ్దానాలు కురిపించారు, ఇప్పుడు కురిపించేస్తారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, అందరికీ 2 బెడ్రూమ్ల ఫ్లాట్లు ఇస్తానన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, అమరవీరులను ఆదుకుంటానన్నారు. దిక్కు లేదు కోరికి. అందుకనే 1200 అమరవీరుల్ని, 1000 మంది పోరాట వీరుల్ని, శూరుల్ని, యోధుల్ని పోరాటాలు చేశారు తెలంగాణ. ప్రతి ఒక్కరిని ఇంతవరకు మేము ఆదుకుంటున్నాం, ఉచిత విద్య ఇచ్చాను, ఉచిత వైద్యం ఇచ్చాను, 10 రకాల సేవలు చేశాను. అనాథ తొందర 40 సంవత్సరాల నుంచి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఎమ్మెల్యే కాకముందు 1981 నవంబర్లో నా సేవ ఆరంభించాను. 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. అధికారం లేకుంటే లక్షల కోట్లు ప్రపంచంలో ప్రజలకి, మన దేశంలో, మన రాష్ట్రంలో 100,000 కోట్లు పంచిన సంగతి అందరికీ తెలుసు. అధికారం ఉంటే 100 రెట్లు ఎక్కువ చేస్తానని కూడా మీడియా వారసుకి, మీడియా మిత్రులకు, ఎడ్యుకేటెడ్ అందరికీ తెలుసు. ఈ రైతులు, ఎడ్యుకేటెడ్ లేని ఫార్మర్స్ దయచేసి, స్టూడెంట్స్ మీరే మీ గ్రామాల్లో ఈ మంచి వీడియోలు బ్రాడ్కాస్ట్ చేయండి. మీరే ఇంకా కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఆలస్యం చేయకండి. మీరే బూత్ కమిటీలు వేసుకుంటారు, నేను మాత్రం విలేజ్ కమిటీలు వర్క్ చేస్తా. అందుకనే ఇప్పుడు మీ ప్రతి జిల్లా నేను వస్తున్నాను. జిల్లా వచ్చినప్పుడు ప్రతి నియోజకవర్గం నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి గ్రామం నుండి లీడర్స్ మాత్రమే రండి. పబ్లిక్ మీటింగ్ కాదు ఇది. పబ్లిక్ మీటింగ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చేస్తాం, అప్పుడు అందరూ వదిలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.